Hi friends, welcome back to our channel LakshmiKishore Vlogs. Yalla video chesi manamu hostel pool dempudam friends yalla. Aithe pandu nokanga sanga daniki neel gattam kattanga inda varaku vachind anamata chudandi. Malla neel gattanga pandu ekkada nochinaya malla gunta guntalu chesinayi. Yalla aithe pool dempudamu poolu dempi avenni ayyo enni poolu ayyayi enni kilalu ayyayi enni paisalu vachinayo anni video teesi pedtanu. మేము మా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పువ్వులు దింపుతున్నాను చూడండి. అసలు పువ్వులు ఇవి ఇట్లా సంచులు వేసుకోవాలి. చూపి సంచు పువ్వులు దింపుకో. అయితే మీకు ఒక వీడియో పువ్వును చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను చూపి వీడ అనిపిస్తుంది చూడండి, నల్ల నల్లగా ఇదంతా. నేను లేసుకొని చూపిస్తా చూడు, మట్టి మొత్తం పందులు నూకినాయి కదా. పువ్వుల చెట్ల మీద వచ్చి పడ్డాయి అనమాట మట్టి మొత్తము. చెట్లను చూడు, నాశనం చేసి పెట్టి మట్టి అంతా మట్టి చెట్లకు పువ్వులకి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నప్పటి నుంచి చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. రోజు ఒక వీడియో తీయడము పెట్టడము చాలా మంచి అనిపిస్తుంది. చాలా మీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మా వీడియో కొత్తగా చూసేవాళ్ళు, కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే కొట్టండి. మీ యొక్క లైక్ మాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. అయితే నేను వీడియో చెప్పాల్సింది ఏంటంటే, మన నేనైతే ఉండేది పల్లెటూరులో ఉంటున్నాం ఫ్రెండ్స్. నేనైతే పల్లెటూరులో ఉండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నాను. చాలామంది చూసి యూట్యూబ్ ఎందుకు తీస్తున్నావు అమ్మ, యూట్యూబ్ ఏమవసరము, ఏం పని మాట లేదా నీకు, పైసలు వస్తాయి, ఏమొస్తాయి పైసలు అవి అని చెప్పేసి ఎగతాళి చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుగురించి వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు మనం యూట్యూబ్లో పైసలు ఇన్ని పైసలు సంపాదించుకోవాలంటే మన పైసలు మనకు రావాలి మనీ యూట్యూబ్ ద్వారా. అది మీ చేతిలోనే ఉంది. మీరు ఒక లైక్ కొడితే చాలు, ఆటోమేటిక్గా పైసలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. మీరు యూట్యూబ్ అవేంటి వాచ్ టైం ఒక్కటి పెరగాలి ఫ్రెండ్స్. మీరైతే లైక్లు కొట్టండి, లైక్ తోటే చాలా వీడియోస్ ముందరికి వెళ్తాయి. ప్లీజ్ మీరైతే ఒక్క లైక్ అయితే కొట్టండి. పూలైతే తెంపుతున్నాయి ఫ్రెండ్స్, చాలా మంచిగా అనిపిస్తుంది. పూలైతే తెంపుతుంటే ఇంకా పందులు మొత్తం ఇవంతా దున్నకపోయినుంటే చాలా పువ్వులు లేవి. అన్ని పూలని కింద పడేసి అన్ని ఖరాబ్ అయిపోయినాయి పువ్వులు.
అయితే కింద మొత్తం బుర్జు ఉంది, బుర్జు నందుకు చీర పైకి కట్టుకున్నాను, టవల్ కట్టుకొని నడుములకి. అందు గురించి ఎలా కనిపిస్తుంది ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మేము పూలు ఇంకా తెంపలేదు, తెంపందుకు పూలు కనిపిస్తున్నాయి. తెంపినదికి మొత్తం మడి అంతా ఖాళీగా అనిపిస్తుంది, ఏం లేనట్టు అనిపిస్తుంది. చూడండి పూలు తెంపినప్పుడు, పూలు తెంపనప్పుడు చూడండి ఎంత బాగుంది. ఇన్ని పూలు అయితే అయినాయి ఫ్రెండ్స్ మావైతే. ఈ పూలకు పైసలు ఎన్ని వచ్చినాయి, పైసలు ఎన్ని వచ్చినాయి, రేట్ ఎట్లా పోయింది, కేజీ ఎట్లా పోతున్నాయో రేపు అమ్ముకొచ్చినాక వీడియో తీసి పెడతాను చూడండి. ఇవైతే మా పూలు అయితే ఇన్ని అయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఇవి మొత్తము లోపలికి ఇంక కొత్తాలన్నమాట బస్తలకి, ఏదో కొంచెం మారిపోతాయి అని చెప్పేసి మేము మీద మీద పోసినాం అన్నమాట ఇవి. కానీ హాస్టల్ పూలకు కూడా చాలా ఆదాయం ఉంటుందంట ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. మేమైతే ఒకటే మడి పెట్టుకున్నాము. చూడండి మా ఆవు అయితే మమ్మల్ని పిలుస్తుంది, రండి ఇక సాయంత్రం అయిపోయింది వెళ్ళిపోదాం అన్నట్టు పిలుస్తూ ఉంది. వెళ్తున్నాడు, దానికి ఆవుని కట్టేసి ఇంటికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. అది మనుషులు దగ్గర చాలా అలవాటు అయిపోయింది మనుషులకైతే ఆవు అయితే. ఏకంగా మేమైతే దగ్గరకు పోము, మాకు కొంచెం అలవాటు లేదు. ఈ ఆవుని అయితే ఇప్పేసి ఇంటికాడ అది కొటంకాడ కట్టేసి వెళ్తాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిషోర్ బ్లాగ్స్. అయితే ఇలా వీడియో ఏంటంటే, మనం నిన్న నేను హాస్టల్ పూలు తెంపినాం కదా, హాస్టల్ పూలు తెంపినాయి ఎట్లా పోయినాయి, పూలే కిలో ఎట్లా పోయినాయో చెప్తామని ఇలా వీడియో అయితే చేస్తున్నాను. అయితే నిన్న సాటర్డే రోజు మేము పూలు తెంపామండి. చూడండి ఇలా కనిపిస్తుందా, టైం కనిపిస్తుందని అనుకుంటున్నాను. టైం అయితే 10:56 అవుతుంది, 12 తారీఖు ఇవాళ దీపావళి రోజు వీడియో తీస్తున్నాము. అయితే పువ్వులు 50 రూపాయల కేజీ పోయినాయి అంట. 50 రూపాయల కేజీ అంటే అన్నీ కొంతమంది మంచిగా ఉంటాయి, కొంతమంది మంచిగా ఉండే, కొన్ని అదే ఆడుబట్టినట్టు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందు గురించి కొంచెము తక్కువ రేట్ పోయినాయి. మినిమం 60-70 పోతాయి అనుకున్నాం మేము. 37 కిలోలు అయినాయంట ఫ్రెండ్స్, ఫస్ట్ సారి తెంపితే 37 కిలోలు అయినాయంట. ఇది మా వీడియో, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, థ్యాంక్ యూ.